హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం నిడదవోలు నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది ముందు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది. జిల్లా విభజన అనంతరం ఇది ఈస్ట్ గోదావరి జిల్లా కిందకి వెళ్తుంది. ఇది రాజమండ్రి పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. ఇక్కడ జనసేనకు పొత్తులో భాగంగా ఈ సీట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే కమ్మ సామాజిక వర్గానికి దాదాపు 10,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కాపు సామాజిక వర్గం 40,000 ఉన్నాయి. అదర్ అందరూ బీసీ క్యాండిడేట్లు అందరూ కలిపి, అంటే బీసీ ఓటర్లు అందరూ కలిపి 60,000 దాకా ఉన్నాయి. ఎస్సీ సామాజిక వర్గం 45,000 ఉన్నాయి. ముస్లింలు దాదాపు 15,000 ఉన్నాయి. బీసీలలో ఎక్కువగా వచ్చేసి యాదవులు, గౌడ్లు, అలాగనే రజకులు, నాయి బ్రాహ్మణులు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కాపు సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో రాజకీయ పెత్తనం అని చెప్పొచ్చు. ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు కూడా క్రియాశీలకంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం ఇవి కొద్దిగా నామినలే అని చెప్పొచ్చు, అండర్ 10,000 ఉన్నాయి. ఇంకా మిగతా సామాజిక వర్గాలన్నీ అలాగే బ్రాహ్మణులు, క్షత్రియులు, ఆర్య వైశ్యులు ఇట్లందరూ కలిపి దాదాపు 30,000 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. సో మొత్తం ఈ నియోజకవర్గంలో 2,00,000 నుంచి 2,10,000 ఓటర్లు ఉన్నారు. సో దీంట్లో ఎక్కువ శాతం మాత్రం ఎస్సీలు, కాపులు అని మాత్రమే చెప్పొచ్చు. ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు చూస్తే, ఇది 3 ఎన్నికల వివరాలు ఎందుకు వేశాయంటే, ఇది 2008 డీలిమిటేషన్ తర్వాత ఫామ్ అయిన కాన్స్టిట్యున్సీ. 2009 బూరుగుపల్లి శేషారావు టీడీపీ పార్టీ తరఫున 5,700 మెజారిటీలో త్రిముఖ పోటీలో గెలవడం జరిగింది. 2014 మళ్ళీ తిరిగి ఆయనే రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసి అదే మెజారిటీ 6,359 మెజారిటీతోనే 3.89% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019 శ్రీనివాస్ నాయుడు వైఎస్ఆర్సీపీ తరఫున దాదాపు 21,500 భారీ మెజారిటీతో 13% మార్జిన్తో గెలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గం మొత్తం 3 సార్లు ఎలక్షన్ జరిగితే 2 సార్లు టీడీపీ, 1 సారి వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. ఇప్పుడు 2019 కూడా బూరుగుపల్లి శేషారావు గారే పోటీ చేయడం జరిగింది. ఈయన ఈ ఎలక్షన్ తర్వాత ఆల్మోస్ట్ కనుమరుగైపోయినారని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే, వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో 81,000 ఓట్లు రావడం జరిగింది. టీడీపీకి 59,300, జనసేనకి 23,000 ఓట్లు రావడం జరిగింది. బీజేపీకి కేవలం 1,000 మాత్రమే. సో వీళ్ళ ముగ్గురు ఓట్లు కలిపినా కూడా కేవలం 83,398 ఓట్లు మాత్రమే ఉండడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే 2,300 ఎన్డీఏకి అదనంగా రావడం జరిగింది గత ఎన్నికలతో పోలిస్తే. ముఖ్యంగా జనసేన ఈ నియోజకవర్గంలో ఎక్కువగా వైఎస్ఆర్సీపీ ఓట్లు గెలిచినాయా, టీడీపీ ఓట్లు గెలిచినాయా అనేది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు 40,000 ఓట్లు ప్రజారాజ్యం క్యాండిడేట్ కి రావడం జరిగింది. ఇప్పుడు పొత్తులో భాగంగా అందుకని ఈ నియోజకవర్గాన్ని వచ్చేసి జనసేనకి ఇవ్వడం జరిగింది. ఇది రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోనే ఉండడం వల్ల రాజమండ్రి రూరల్ సీట్ ఎక్స్పెక్ట్ చేసిన క్యాండిడేటు ఇక్కడ నిడదవోలు క్యాండిడేట్ అయినాడని చెప్పొచ్చు. ఇక్కడ బూరుగుపల్లి శేషారావు గారు టీడీపీ పార్టీ తరఫున 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడైతే ఈయన వర్గం కానీ ఈయనంతా సైలెంట్ అయిపోయినాడని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈయన జి శ్రీనివాస నాయుడు. ఈయన 2019 వరకు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నారు. ఈయనకి నియోజకవర్గంలో అయితే పాజిటివ్ ఇమేజే ఉంది. నియోజకవర్గంలో పెద్దగా ఎక్కువగా ఏమీ అవినీతి కార్యక్రమాలు కానీ ఇట్లాంటివి ఏమీ ఎక్కువగా జరగలేదని. సో ఈయనకు పాజిటివ్ ఇమేజ్ ఉంది. ప్లస్ సంక్షేమ పథకాలు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం ఈ నియోజకవర్గంలో ఈయన వైఎస్ఆర్సీపీ తిరిగి క్యాండిడేట్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నిడదవోలులో క్యాండిడేట్స్ చూస్తే జి శ్రీనివాస నాయుడు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు. ఇందాక చెప్పినట్టు ఈయన పేరు మీద అయితే పెద్దగా అవినీతి ఆరోపణలు కానీ లేకుంటేనా నియోజకవర్గంలో పెత్తనాలు కానీ ఇట్లాంటివి తక్కువే అని చెప్పొచ్చు. పాజిటివ్ ఇమేజే ఉంది, నియోజకవర్గానికి అందుబాటులోనే ఉంటాడు. ప్లస్ సంక్షేమ పథకాలు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇవి ఈయన పాజిటివ్ అని చెప్పొచ్చు. నెగిటివ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో సెకండ్ లెవెల్ లీడర్షిప్లో చాలా వర్గాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఆ వర్గాల్ని ఈయన ఎంత మటుకు సహకరించుకొని ముందరికెళ్తాడనేది ఈయన విజయం పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా కందుల దుర్గేష్ గారు ఏంటంటే, ఈయన రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి సీట్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది సిట్టింగ్ టీడీపీ సీట్ కావడం వల్ల ఈయనని ఈ నియోజకవర్గానికి పంపడం జరిగింది. ఈయన 2019 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. 2019 ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో టికెట్ రాలేదో ఈయన జనసేనలోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి జనసేనలో రాజమండ్రి సీట్ ఎక్స్పెక్ట్ చేస్తూ అక్కడ చాలా వర్క్ చేసుకుంటూ వచ్చాడు. కానీ పొత్తులో భాగంగా ఈయన నిడదవోలు పంపించడం వల్ల ఈయనకి కొద్దిగా నెగిటివ్ అవుతా ఉందని చెప్పొచ్చు. కేవలం జస్ట్ 1-2 వారాల క్రితమే ఈయన నిడదవోలు నియోజకవర్గం రావడం జరిగింది. ఎంత నియోజకవర్గము రాజమండ్రి పార్లమెంట్ పరిధి కిందకి వచ్చినా కూడా ఈ నియోజకవర్గం ఈయనకి కొత్త. ప్లస్ టీడీపీ కార్యకర్త
లు ఈ నియోజకవర్గంలో దాదాపు స్కాటర్ అయిపోయినారని చెప్పొచ్చు. ముఖ్య రీజన్ ఏంటంటే ఈ నియోజకవర్గానికి ఎప్పుడైతే శేషారావు ఓడిపోయారో ఆయన ఈ నియోజకవర్గాన్ని దాదాపు వదిలేసి పక్కకి వెళ్ళిపోయినారని చెప్పొచ్చు. టీడీపీ ఇన్ఛార్జీలు మారుస్తా వస్తా ఉన్నా కూడా ఒకరంటూ పాజిటివ్ గా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండే ఇన్ఛార్జ్ టీడీపీకి లేకపోవడం వల్ల వైఎస్ఆర్సిపి నాయకులు చాలా మటుకు టీడీపీ సెకండ్ లెవెల్ లీడర్స్ ని వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేర్చుకున్నారని తెలుస్తా ఉంది. సో ఇలా ఏ రీజన్ చూసుకున్నా కూడా కందుల దుర్గేష్ గారికి కొత్త కాన్స్టిట్యున్సీ కావడము ప్లస్ జనసేనకి టీడీపీ ఓట్లు ర్యాలీ కావాలంటే అంటే ఒక 20,000 ఓట్లు ఉన్న జనసేనకి 60,000 ఓట్లు ఉన్న టీడీపీ ఓట్లు ర్యాలీ అవ్వాలంటే కొంచెం చాలా కష్టమైనదే. ప్లస్ సెకండ్ లెవెల్ లీడర్షిప్ అందరూ టీడీపీ కార్యకర్తలందరినీ వైఎస్ఆర్సిపి పార్టీలో చేర్చుకొని వాళ్ళకి పదవులు ఇవ్వడము ఇవన్నీ వైఎస్ఆర్సిపికి ఫెచ్చింగ్ అవుతా ఉన్నాయి. సో ఈ నియోజకవర్గం ఎటు చూసుకున్నా కూడా వైఎస్ఆర్సిపి గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని నేనైతే ప్రెడిక్షన్ చేస్తా ఉన్నాను. ముఖ్య కారణం కందుల దుర్గేష్ గారు జస్ట్ ఒక 2 వారాల క్రితంనే నియోజకవర్గానికి రావడము, అలా అని టీడీపీలో కూడా ఒక కరెక్ట్ లీడర్ లేకోకుండా ఉండడం వల్ల సెకండ్ లెవెల్ లీడర్షిప్ అంతా డిస్టర్బ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో ఈ రీజన్స్ వల్ల వైఎస్ఆర్సిపి ఈ నియోజకవర్గంలో గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఒకవేళ మీరు కానీ ఈ ప్రెడిక్షన్తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. కందుల దుర్గేష్ గారు ఎందుకు గెలవగలుగుతారు అనేటివి సాలిడ్ రీజన్స్తో మెన్షన్ చేసి కామెంట్ చేయండి. అలాగనే చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.